మహాగణధిపత ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి వదేత్త నిస్సర దేవాణీ జిన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితి ఎలా ఉండబోతుంది మనది సర్వసాధారణంగా ఉగాదికి చెప్పుకుంటాం కాకపోతే చాలామంది ఏంటంటే జనవరి నుంచి కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు ఈ ఇయర్ నేను ఈ ప్లానింగ్ చేసుకోవాలి దానికోసం ఈ సంవత్సరం అసలు మేజర్ ప్లానెట్స్ ఏవేవి మారుతున్నాయి ఏవేవి ఎక్కడున్నాయి దాని ద్వారా మీకు కలిగే ఫలితాలు ఏమిటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ అదేవిధంగా ఖగోళపరంగా కూడా ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉండడం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు రాసి సెకండ్ ఆప్షన్ లగ్నం ఇస్ ఫస్ట్ ఆప్షన్ ఈ రకంగా ఎలా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి మీకు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి వెళ్ళండి లగ్నం తెలియని వారు రాశి నుంచి వెళ్ళొచ్చు వృషభం వారికి మీకు ఏమిటి ఫలితం ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే పన్నెండులో గురువు ఐదులో కేతువు లాభంలో రాహువు అదేవిధంగా దశమంలో శని మీకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉంటుంది ఒక వివాహం ఒక వాహనం తీసుకోవాలి అదేవిధంగా వివాహం అంటే చెప్తాను అది ఎప్పటి నుంచి వస్తుంది వాహనం తీసుకోవాలి అలాగే ఒక గృహ సంబంధించినటువంటి విషయంలో ఎప్పటినుంచో ముందుకు కదలటం లేదు లేదా కొంతమంది నేను మెడికల్ లైన్లకు వెళ్దాం అనుకుంటున్నానంటే కానీ ఎందుకు అనుకూలించట్లేదు అంటూ ఉంటారు ఆ రకంగా అనుకూలతా యోగాలు ముఖ్యంగా మేషన్లో గురువు పన్నెండో స్థానంలో ఉన్న గురువు మీకు మీ విద్యా సంబంధించిన విషయంలో అనుకూలతనిస్తాడు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏదైనా స్థలాలు కావచ్చు గవర్నమెంట్ నుంచి ఒక కొంతమంది రైతులు ఉంటారు రైతులకి గవర్నమెంట్ నుంచి కొంత సహాయం అంతూ ఉంటుంది రుణాలకు సంబంధించినవి కావచ్చు ఇవాళ రేపు రైతు బంధు అని అదని ఇదని ఇవి అందేటువంటి యోగం ఇస్తాడు ఇక్కడ దీంతోపాటు ప్రత్యేకంగా ఈ యొక్క గురువు రుణ సంబంధించినటువంటి యోగము అంటే చూడండి ఒక్కోసారి మనకు రుణం దొరకడం కూడా యోగమేనండి ఇప్పుడు సమయానికి లోన్ దొరకకపోతే కూడా కష్టమే కాబట్టి రుణం దొరికేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు మే వరకు కూడా మే తర్వాత మరేమిటి మే వరకు కలిగే ఫలితాలు ఏమిటి ఒకటి మీరు ఆస్తి సంపాదించుకోవడం లేకపోతే మీరు గృహాలు సంపాదించుకోవడం రెండోది రుణాలు మూడవది పూర్వీకుల ఆస్తులు కొంతవరకు కలిసి రావడము అదే మే వచ్చిందంటే మీకు వివాహ సంబంధించిన విషయాలు బాగుండడం జరుగుతాయి అంటే వివాహ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అవి మీకు ఫ్రూట్ఫుల్ అవుతాయి అంటే వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మరియు ఎప్పుడైతే మీకు వృషభంలోకి మే నుంచి సంచారం జరుగుతుందో అక్కడి నుంచి జరిగే ఫలితాల్లో ముఖ్యంగా ఇక్కడ సంతానం సంబంధించిన ఇబ్బంది ఉంటుంది పంచమంలో కేతు వల్ల సంతానం ఇబ్బంది అనుకోండి ప్రేమ వ్యవహారాలు అనుకోండి ఫ్రెండ్స్ వల్ల కొంత లిటికేషన్స్ అవ్వడం కానివ్వండి మే వరకు కూడా షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకండి మే వరకు లాంగ్ టర్మ్ కూడా కొంత జాగ్రత్తగానే ఉండండి షార్ట్ టర్మ్ అయితే అసలు వెళ్ళొద్దు మే తర్వాత నుంచి ఎప్పుడైతే రాశిలోకి గురువు ఎంటర్ అవుతాడో ఇక్కడ రాజకీయమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి ఇప్పటివరకు ఎందుకంటే మే వరకు రాజకీయ పరంగా ఇబ్బంది ఉంటుంది రాజకీయ పరమైన ఇబ్బందులు తగ్గుతాయి మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఈ యొక్క గురువు యొక్క సంచారం ఏదైతే ఉందో పంచమం మీద పడుతున్నందుకు సంతాన అభివృద్ధి ఉంటుంది వివాహ యోగం కలుగుతుంది కాకపోతే దశమస్థానంలో రాహు సంచారం జరుగు శని సంచారం జరుగుతున్నందుకు రాహు లాభంలో ఉన్నందుకు శని అనేటువంటిది ఏంటంటే కర్మకారకుడు ఉద్యోగకారకుడు కాబట్టి ఈ ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు ఇక్కడ మరి రాబ లాభరాహు ఉన్నాడు కదండి ఇదేం బెనిఫిట్ ఇస్తాడు ఎందుకంటే లాభంలో రాహు మంచివాడు అంటూ ఉంటారు కదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ త్రూగా చేసేటువంటిది ఏదైతే కొంతమంది ధర్మ కార్యాలు చేస్తుంటారు స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఉంటారు వృషభల రాసేవారు వృషభలగ్నం వారు ఖచ్చితంగా ఇక్కడ మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఆన్లైన్లో చేసే బిజినెస్లు మిల్ల ఆన్లైన్ అంటే మీరు మళ్ళీ తొందరపడి షేర్ మార్కెట్ అనుకోకండి ఆన్లైన్లో చేసే బిజినెస్లో యోగ్యవంతంగా ఉంటుంది మరి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గుళిక కాలంలో గణపతి దగ్గర దీపారాధన చేయండి అలాగే పంచమం మీద ఉండేటువంటి గ్రహాల యొక్క ఆస్పెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా మంగళవారాలు బుధవారాలు మహావిష్ణువుని మరియు గణపతిని ఎక్కువగా అర్చించండి రోజు నిత్యము కూడా గణపతి ఆరాధనతో గణపతి యొక్క నామస్మరణతో నిద్రలేస్తే చక్కగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు దీంతోపాటు మీకు మే ఎప్పుడైతే వచ్చిందో మే మాసం నుంచి దత్తాత్రేయుడి ఆరాధన కూడా చేయండి ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే పంచమంలో కేతు ఉండడం వల్ల జరిగేటువంటివి ఏవైతే పరిణామాలు ఉంటాయో ఆలోచన విషయంలో కావచ్చు నిర్ణయాల విషయంలో కావచ్చు ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు షేర్ మార్కెట్ విషయంలో కావచ్చు ఒక నిర్ణయం తీసుకునే విషయంలో కావచ్చు ప్రేమ వ్యవహారాలు కావచ్చు సంతానం కావచ్చు ఇటువంటి విషయాల్లో గణపతి ఆరాధన చేయడం ద్వారా మీకు ఇబ్బంది అనేటువంటి తొలగిపోతుంది ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలతో పాటు ముఖ్యంగా మీరు చూడవలసినటువంటిది ఏమిటి అంటే ఖగోళ సంబంధించిన విషయాలు మరియు మీ జన్మజాతక విషయాలు ఖగోళం పరంగా ఏం జరుగుతాయి అంటే ఈ కాంబినేషన్స్ మనకి మేనరాశిలో రాహు ఉన్నాడు కన్యలో కేతువు మేషంలో ఉన్నటువంటి గురువు మే నుంచి వృషభంలోకి మారుతున్నాడు అదేవిధంగా మనకి ఈ యొక్క శని భగవానుడు కుంభరాశిలో ఉన్న శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఫలితాలు ఇస్తారో అని చెప్పి చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు కొద్దిగా ఈ వైరస్ సంబంధించింది ఏదైనా కొంత స్ట్రెస్ అనేది ఇస్తూ ఉంటారు ఒకటి రెండవది ఎప్పుడైతే మనకి ఈ కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుందో సంవత్సరం ఇంకా ఐదు నెలలు ఉంటాడు అక్కడ కాబట్టి ల్యాండ్ ప్రదేశంలో కేతువు ఉన్నాడు కాబట్టి ఈ ల్యాండ్ ప్లేసెస్లోకి కేతు ఉన్నందుకు ల్యాండ్స్ రేట్ ఏవైతే ఉన్నాయో గతంలో వెళ్ళినంత ఫాస్ట్గా వెళ్లకుండా కొంచెం స్లోగా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది కొన్ని ప్రదేశాలు ఆగుతుంటుంది కూడా ఈ ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు అదేవిధంగా ఏదైనా సరే కొంతమంది చూడండి ఒక ల్యాండ్ అమ్మేద్దాం అనుకుని ఆగుతారు మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత అమ్ముతున్నప్పుడు పెరుగుతుందేమో అని కాబట్టి అట్లాంటివి ఏమి పెట్టకుండా అమ్మాలనుకునేవాడు అమ్మేసేయండి అదేవిధంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మాత్రం ఆయన మీదకి ఒక సంవత్సరం వరకు దిక్కండి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలో రాహు అనేటువంటిది గురుచండాల యోగం ఏర్పడింది గుర్తుపెట్టుకోండి ఈ గురుచండాల యోగం ఎటువంటింత డేంజర్ అంటే ముఖ్యంగా ఈ పాస్టర్స్ కావచ్చు పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు ఎనీ గైడింగ్ రిలేటెడ్ వృత్తుల్లో ఉండేటువంటి వారు కావచ్చు లాయర్లు కావచ్చు జడ్జిలు కావచ్చు టీచర్లు కావచ్చు ఎనీ కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు కావచ్చు జాగ్రత్తగా ఉండాలి అయితే మరి జాగ్రత్త అంటే ఏం చేయాలండి ముఖ్యంగా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రవచనకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా దుర్గా ఆరాధన పితృదేవత ఆరాధన అందరూ చేయాలండి వీళ్ళు మాత్రమే కాకుండా పితృదేవత ఆరాధన అందరూ చేయాలి బికాస్ ఆఫ్ మనకి గురు రాసుల్లో రాహు యొక్క సంచారం జరుగుతూ గురుచండాల యోగం ప్రస్తుతం ఉంది కాబట్టి అంటే అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ప్రతి లగ్నము రాసిని చెప్పుకున్నది ఏదైతే ఉందో అది గోచార ఫలితాలు అంటే బయట ఉన్నటువంటి వాతావరణం కావచ్చు మార్కెట్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు వీటికి సంబంధం వీటికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్లియర్ ఈ గోచార ఫలితాల వల్లే తెలుస్తుంది దీన్ని బట్టి ఏమిటి ఇప్పుడు గోచారంలో ఇలా ఉంది కాబట్టి నేను ఈ జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయంలో ఈ స్టెప్ తీసుకోవాలి ఈ విషయంలో ఈ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేదే గోచార ఫలితాలు కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలని మరియు మన యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకుంటూ కాలం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి ముఖ్యంగా గోచారం వల్ల తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని ఆ పితృదేవతల అనుగ్రహాన్ని ఎందుకంటే మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడున్న కండిషన్లో పితృదేవతలకు ఎక్కువగా చేసుకోవాలి ఈ సంవత్సరం ప్రత్యేకంగా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుంటూ మీ యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ